వింటున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ రైల్వే స్టేషన్ లో సాధారణ తనిఖీలు నిర్వహించిన రైల్వే జిఎం వినోద్ కుమార్ యాదవ్ విజయవాడ మచిలీపట్నం డబ్లింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని వెల్లడి. గుడివాడ 36వ వార్డు నందు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డులను అందించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. చల్లపల్లిలో నిర్వహించే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి వెళ్లే బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన తూర్పు కృష్ణ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ. పట్టణాలకు దీటుగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటూ వెల్లడి. రైల్వే సాధారణ తనిఖీలలో భాగంగా గుడివాడ రైల్వే స్టేషన్ను రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ పరిశీలించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నిడదవోలు విజయవాడ డబ్లింగ్ విద్యుద్ధీకరణ పనులు 2021 నాటికి పూర్తి అవుతాయని, అదేవిధంగా గుడివాడ రైల్వే స్టేషన్ను అన్ని హంగులతో ఆధునీకరించి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ అన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గుడివాడ రైల్వే స్టేషన్ను నిర్మాణంలో ఉన్న పీవే కార్యాలయాలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 3వ గ్రేడ్లో ఉన్న గుడివాడ రైల్వే స్టేషన్కు ఆదాయం, ప్రయాణికుల రద్దీ పెరిగితే ఎక్సలేటర్ సదుపాయం ఏర్పాటు చేస్తామన్నారు. మచిలీపట్నం గుడివాడ రైల్వే డబ్లింగ్ పనులు 2019 నాటికి పూర్తవుతాయన్నారు. గుడివాడ రైల్వే స్టేషన్లో 1వ నెంబర్ ప్లాట్ఫారం ఎత్తు పెంచేందుకు 90 లక్షలు శాంక్షన్ అయినట్లు తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మాణం విషయంలో రైల్వే శాఖ నుండి టెండర్లు పిలవడం జరిగిందన్నారు. ఎన్హెచ్ఏఐ వారు టెండర్లను ఖరారు చేసిన వెంటనే పనులను ప్రారంభించడం జరుగుతుందన్నారు. మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామినేని వెంకటకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు పసలాది యేసుబాబు, కాటి విశాలి, లింగంశెట్టి నయన జ్యోత్స్నలు జిఎంను బేతవోలు, మందపాడు, బిల్లపాడుల వద్ద రైల్వే సబ్వే ఏర్పాటు చేయాలని తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. Machilipatnam Gudivada is concerned, it will be completed in 1 year, by December next. So with the introduction of doubling and electrification, it will be possible for railway to introduce some more trains. Because we have been getting many requests for introduction of new train, but due to some infrastructure constraints, we are finding it difficult. And that is why we are making efforts to expedite doubling and electrification. That will be completed. Sir, South Central overall, Railway is now the best railway of Indian Railway. Okay. And last 7 months, our earning has been the best. We are having around 30% growth, which is one of the best in Indian Railway. So South Central Railway is performing very well. And as you may be aware, that last year South Central Railway was given the best zone seal. And this year also up to 7 months, up to 31st October, South Central Railway has done very well. The objective of this annual GM inspection is to see that all the assets are safe. The safety inspection is the main objective. And the second objective is to meet people's representatives, meet passengers, find out their problem, whatever their requirements are there, and based on the requirements, we are going to provide more facilities to passengers. As far as Gudivada is concerned, as you might have seen, the platform 1 is medium level platform. We have already sanctioned a work for rupees 90 lakh for having a high level platform on platform number 1. The tenders have already been opened and very soon the work will start and platform number 1 will become the high level platform. One more FOB at Gudivada. The work is sanctioned. Tenders are likely to be called within a week and next 6 months they will try to complete that. ఈరోజు మన గుడివాడ పట్టణానికి రైల్వే జిఎం గారు వచ్చిన సందర్భంగా రైల్వే జిఎం గారిని కలిసి మన గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైన రహదారులు ముదినేపల్లి వైపు వెళ్ళేటువంటి భీమవరం రైల్వే గేటు, అట్లాగే పామర వైపు వెళ్ళేటువంటి రైల్వే గేటు, మచిలీపట్నం రైల్వే గేటు, ఈ 3 రైల్వే గేట్లకి ఫ్లైఓవర్ బ్రిడ్జీలు శాంక్షన్ అయ్యి చాలా కాలం అయినా కానీ నిర్లక్ష్యంగా ఉన్నారు. వాటిని వెంటనే పూర్తి చేయాలని, అట్లాగే మందపాడు రైల్వే గేటు, మందపాటి రైల్వే గేట్ రాత్రిపూట 10 మూసేసి ఉదయం 7 వరకు తీయటం లేదు. ఆ విషయం మీద కూడా మేము ప్రజలకి ఏదన్నా ఎమర్జెన్సీ అయితే కనుక హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎటు వెళ్ళాలన్నా చుట్టూ తిరిగి చాలా కాలయాపన జరుగుతుంది కాబట్టి మందపాటి రైల్వే గేట్ మీద కూడా ఒక చర్యలు తీసుకోమన్నాం. అట్లాగే ఈ అవుట్ సైడ్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ సులభ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి వీటన్నిటి మీద కూడా మేము జిఎం గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆయన వీటికి స్పందించి వెంటనే
రైల్వే స్టేషన్లో లిఫ్ట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. టికెట్లు ఇచ్చేటువంటి కౌంటర్ దగ్గరే రైల్వే ఎంక్వైరీని పెట్టారు, అది సక్రమంగా పనిచేయట్లేదని కూడా తెలియపరచడం జరిగింది. వాటన్నిటికీ కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పినందుకు గాను రైల్వే జీఎం గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గుడివాడ ఇచ్చేసిన రైల్వే జీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లో మొత్తం 9 ఇచ్చాం. 1 రైల్వే భీమవరం గేటు, రైల్వే గేటు ఓవర్ బ్రిడ్జ్ 1, ఇంకొకటి మందపాటు నైట్ పూట క్లోజ్ చేయడం వల్ల దగ్గర దగ్గర 4,600 మంది అక్కడ మందపాటు కానీ, పెద్దరికపాటు కానీ, ఆదర్శ నగర్ కానీ, దోబీ కానీ ఉన్నారు. వీళ్ళందరికీ ఆరోగ్యం ప్రకారంగా ఏదన్నా జరిగితే రావటానికి లేదు, వాళ్ళకి మొత్తం చుట్టూ తిరిగి వచ్చిన వీళ్ళు ప్రాణాలు పోతున్నాయి. అదొకటి ఎంక్వైరీ, ఎంక్వైరీలో కనీస బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరు లేరు, ఇక్కడ ఎంక్వైరీ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అదేమంటే టికెట్ కౌంటర్కి వెళ్ళి అడగాల్సి వస్తుంది, ఆ టికెట్లు ఇస్తారా ఎంక్వైరీ చెప్తారా వాళ్ళు. దానికోసం ఒకటి ఎంక్వైరీ కంపల్సరీగా ఉండాలి. ఇంకోటి ఆటో సోదరులు ఇక్కడ 180 బళ్ళు ఉన్నాయి, దగ్గర దగ్గర 200 మంది పోతున్నారు ఇక్కడ, దానికి సులభ కాంప్లెక్స్ ఒకటి కావాలి. ఇంకోటి లైట్లు 8 గంటలు అవగానే లైట్లు కట్టేస్తారు. దేనికి కడతారు అంటే అసాగిక కార్యక్రమాలు చేసుకోమని కట్టేస్తున్నారా? మీరు 8 గంటలకు లైట్లు కట్టాల్సిన అవసరం ఏంటి? ఉంచండి, మీ ఇంట్లో డబ్బులు వేస్తారా, మా ఇంట్లో డబ్బులు వేస్తున్నారా, రైల్వే డబ్బులే కదా. 8 గంటలకు లైట్లు కట్టేయడం, పొద్దున్నే 1 గంట వేయడం, మళ్ళీ 6 గంటలకు కరెంటు పోయిందని చెప్పడం, కరెంటు పోతే రైల్వేకి జనరేటర్ లేదా? ఎంత ఉంది, ఎన్నున్నా సరే ఆటో డ్రైవర్లు ఎంత చాలా ఇబ్బందులు పడుతున్నారు లైట్లు కట్టడం వల్ల. టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టారు, మీరు ఎందుకు పెట్టరు? బి కేటగిరీ స్టేషన్ ఇది, ఏ కేటగిరీ స్టేషన్కే పెడతారా? బి కేటగిరీ స్టేషన్కి పెట్టరా? లోపల ఎన్ని జరుగుతున్నాయో ఏంటో మొత్తం మీరు. అదొకటి ఆర్పిఎఫ్ స్టాఫ్ ఒకటి చాలరు, ఉండేది 3 ఉంటారు, లేదా 4 ఉంటారు. ఈ 4 వల్ల లోపల చూసుకుంటారా, బయట చూసుకుంటారా? ఇక్కడ నుంచి నాగపట్నం వెళ్ళటాకు బండి కావాలి. అదొకటి డైలీ వైజ్ పెనాకిని ఉంది విజయవాడలో 6:20. ఇప్పుడు ఇక్కడ ప్యాసింజర్ ఎక్కి 4:20 ఇక్కడ ప్యాసింజర్ ఎక్కి అక్కడ విజయవాడ మారాలి. అదే పెనాకిని బందరు నుంచి పెట్టచ్చు కదా, అదే పెనాకిని బందరు నుంచి పెడితే మాకు ఛార్జీలు కలిసి వస్తుంది, టైంకి కలిసి వస్తుంది. మాకు ఎక్కువగా నాగపట్నం కానీ ఎగ్మోర్ కానీ వెళ్ళే వ్యక్తులు బందరు, గుడివాడ, విజయవాడ వీళ్ళే. ఇక్కడ నుంచి నాగపట్నం బండి ఎందుకు, ఎన్నిసార్లు అడిగినా అదే వివరణ. గుడివాడ 36వ వార్డు నందు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పాల్గొని సభ్యత్వంలో చేరిన వారికి గుర్తింపు కార్డులను అందించారు. గుడివాడ 36వ వార్డు నందు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పాల్గొని సభ్యత్వంలో చేరిన వారికి గుర్తింపు కార్డులను అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ యలవర్తి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గుడివాడ పట్టణంలోని 36 వార్డులలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ప్రజల వద్ద నుండి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో గుడివాడ పట్టణం ముందంజలో ఉండడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రముఖులు, టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు లో కార్యక్రమంగా 36వ వార్డులో ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది, చాలా సంతోషం. ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. గుడివాడ నియోజకవర్గం, అట్లాగే గుడివాడ పట్టణం, ఏ వార్డుకి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం మాకు కూడా కావాలి. మేము కూడా ఈ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యులుగా ఉంటాం. ఇటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో పేద ప్రజలకు సేవ చేసేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, పేదలకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ, పేదలకు ఏ కష్టం వచ్చినా సరే ఏ టైంలో అయినా ఆదుకునేటటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశానికి మనం అండగా ఉండాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ కార్యక్రమం చూసినా కూడా ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి చాలా ఉత్సాహంతో ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు, చాలా సంతోషం. మరి ఈరోజు 36వ వార్డు చూసుకుంటే అభివృద్ధే తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి పునాది.
ఈరోజు 6.5 కోట్ల రూపాయలతో ఎప్పటి నుంచో ఉన్నటువంటి మంచినీటి సమస్య, ఎలివేటెడ్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసాం. రేపో మాపో దాని స్లాబ్ కూడా అయిపోతూ ఉన్నారు. టాపు ఒక పక్కన పైప్ లైన్లు అయిపోతూ ఉన్నాయి, ఒక పక్కన ఇటు వాసవి నగర్ కానీ ఇటు ఈ పక్కన కానీ పైపులు రోడ్లు అయిపోతున్నాయి. రోడ్డు పక్కన డ్రైనేజ్ అయిపోయింది, కొత్త పైప్ లైన్లు వేస్తూ ఉన్నాం. 36వ వార్డు అన్ని రకాలుగాను పూర్తి స్థాయిలో ఈరోజున అభివృద్ధి చేసే కార్యక్రమం చేపట్టాం. కాబట్టి అభివృద్ధి నినాదంతో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, పేదల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ ఈరోజున పెన్షన్లు కానీ, 2-బెడ్రూమ్ ఇళ్ళు కానీ, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఒకటి కాదు, ప్రతి కార్యక్రమంలోనూ ఈరోజున పేద ప్రజలకు అండగా ఉండేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క సభ్యత్వం ఈరోజు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహంతో ముందుకు వస్తూ ఉన్నారు. మా గుడివాడ టార్గెట్ 50,000 అయితే దరిదాపు 60-70,000 సభ్యత్వం నమోదు అవడానికి ఈరోజున సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు 36వ వార్డులో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. 36వ వార్డులో తెలుగుదేశం చైర్మన్ గారి ఆధ్వర్యంలో మామూలుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడమైనది. ఈ కార్యక్రమం ఉధృతంగా చేసి మన వార్డులో ఎక్కువగా మెంబర్షిప్ చేర్పించి మనకు దాని ఇదిగి మన చైర్మన్ గారి గుడివాడకు చేసిన పనులు అభివృద్ధికి పనులకు ఇది కోసం మనం ఎక్కువగా మెంబర్షిప్ చేయించి మా చైర్మన్ గారికి బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటూ, ఇంకేమైనా కార్యక్రమాలు ఉంటే అన్నీ కూడా మన వార్డు నుంచి ఎక్కువగా ప్రజలు ఎక్కువ ఇదితో తెలుగు ఓట్లు తెలుగుదేశానికి ఓట్లు వేసేదా రకంగా చేస్తూ కాదు. సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మనిషికి ఒక బాధ్యత అన్న ఉద్దేశంతో, ఎందుకంటే ఒక 100 రూపాయలు మనం ఇవాళ ఒకరోజు మనకు కష్టం అనిపించవచ్చు, ఆ 100 రూపాయల కార్డు రేపు పొద్దున మనం పరిస్థితి ఏంటో మనకు తెలియని పరిస్థితి. ఇవాళ ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఆ 100 రూపాయలు కొన్ని లక్షల రూపాయలు ఇవాళ మనిషికి ఇవాళ ఆసరా. ఇవాళ మరి స్టేట్లో కొన్ని లక్షల మందికి ఇవాళ ఆ పథకం ద్వారాగా ఎన్నో లక్షల రూపాయలు ఆ కుటుంబాలకి ఆదుకొని మరి ఆ జీవితాలకి వెలిగినిచ్చిన పరిస్థితి. మన గుడివాడ పట్టణంలో 50,000 మందికి సభ్యత్వాలు కావాలని చెప్పి ఒక నిర్దేశించారు నాయకులు. దగ్గర 34-35 వేల రూపాయలు ఇప్పటికి 35,000 వరకు ఆల్రెడీ సభ్యత్వాలు ఉన్నాయి. ఆ 50,000 కూడా ఇంకా దాటి 60,000కి వెళ్తాయని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ 36 వార్డులో దగ్గర నాకు తెలిసి 1000 మంది సభ్యత్వం అవుతారు. ఎన్నో మరి కార్యక్రమాలు చేసి చేస్తున్నందుకు మరి గుడివాడ పట్టణ ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాబోయే కాలంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఈ గుడివాడ పట్టణంలో మళ్ళీ ఎగరాలి. మీరు ఒకళ్ళకి 10 మందికి చెప్పి రేపు పొద్దున కూడా మరి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి మనందరం పనిచేయాలని చెప్పి కోరుకుంటే సందర్భంగా సెలవు తీసుకుంటాం. ప్రతి శ్రీనివాసరావు గారికి, మా వార్డు ప్రజలకు అందరికీ నా నమస్కారం. ఈ 36వ వార్డు సభ్యత్వం చైర్మన్ గారి చేతుల మీద తీసుకుంటున్నాం. అందరూ వచ్చి ఈ సభ్యత్వంలో పాల్గొనాలని. గుడివాడ పట్టణంలోని 36వ వార్డులో తెలుగుదేశం చైర్మన్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యక్రమం యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మన ఎల్లవర్తి శ్రీనివాసరావు చైర్మన్ గారు ప్రారంభించి ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వార్డు 36 వార్డు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీలో విరివిగా జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీని అత్యధిక ఓట్లతో గుడివాడ పట్టణంలో అన్నింటిలో 36 వార్డులో ఎక్కువ మెజార్టీ తీసుకురావడానికి ప్రయత్నం చేసి చైర్మన్ గారికి అండగా మన వార్డు ప్రజలందరూ కూడా ఉండి గుడివాడ పట్టణ ప్రజలకు ఎంతో సేవ చేస్తారు. కావున మన చైర్మన్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి సభ్యత్వ నమోదు తీసుకుని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కృషి చేయవలసిందిగా కోరుతున్నాం. చల్లపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి గుడివాడ రూరల్ ప్రాంతాల నుండి వెళుతున్న హరిత రాయబారుల బస్సుకు తూర్పు కృష్ణ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. చల్లపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి గుడివాడ రూరల్ ప్రాంతాల నుండి వెళుతున్న హరిత రాయబారుల బస్సుకు తూర్పు కృష్ణ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గుత్తా శివరామకృష్ణ మాట్లాడుతూ, పట్టణాలకు ధీటుగా గ్రామాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హరిత రాయబారులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గ్రామాలలో రోడ్లు, వీధి దీపాలు మరియు మరుగుదొడ్ల వంటి మౌలిక వసతుల కల్పనతో పాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించి పరిశుభ్రంగా ఉండేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజున స్వచ్ఛ భారత్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం
పట్టణాలకు దిట్టుగా గ్రామాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. దాని మీద అవేర్నెస్ కల్పిస్తానికి ఈరోజు సల్లపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రోగ్రాం పెట్టాం. దానికి గుడివాడ నుంచి మండల పరిషత్ నుంచి గుడివాడ రూరల్ మండలం నుంచి ఉన్నటువంటి మరి గ్రీన్ అంబాసిడర్స్ని అలాగే హరితరాయి పౌరులు అంటారు తెలుగులో అయితే వాళ్ళందరిని కూడా తీసుకెళ్ళాలి అవేర్నెస్ కలిగించి పట్టణాలకు దీటుగా గ్రామాలు కూడా అభివృద్ధి చెందడానికి ఇవాళ గ్రామీణ మంత్రి అయినటువంటి లోకేష్ గారు కూడా నిరంతరం కూడా తండ్రితో పాటు ఆయన కూడా నిరంతరం కృషి చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా అందరూ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అవేర్నెస్ అయ్యి మన ప్రతి గ్రామంలో కూడా ఈ చెత్త నుంచి సంపద కార్యాలయాలు అటువంటి ఆ షెడ్లు కూడా నిర్మించడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ముఖ్యంగా ప్రజలందరూ కూడా అవేర్నెస్ అయ్యి ప్రతి గ్రామానికి కూడా మరి ఒక గ్రీన్ అంబాసిడర్ని ఇవ్వడం వాళ్ళ ద్వారా కూడా ఒక రిక్షా బండి ఇచ్చి ఆ చెత్తాన్ని తీసుకెళ్ళి ఏదైతే ఏర్పాటు చేశారో ఆ గ్రామంలో అక్కడ వేసి దాన్ని మళ్ళీ తడి చెత్త పొడి చెత్త కూడా మరి వేసి దాని మీద నుంచి కూడా ఎరువులు తయారు చేసి ఎరువులు దాని నుంచి కూడా సంపద తయారు చేయడానికి చక్కటి ఆలోచన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నారా లోకేష్ గారు చేశారు. ఖచ్చితంగా అందరూ కూడా దీని మీద అవగాహన కలిగి గ్రామాలు పరిశుద్ధంగా ఉంచి ఎవరుగావురు మరి శ్రద్ధ తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ అధికారులు ఉన్నారు, ఇక్కడ మరి మండల అధికారులు అందరూ ఉన్నారు కనుక గ్రామాల్లో మనం ప్రజలు చైతన్యతం అయినట్టయితే ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే కోరుతా ఉన్నాడో అటువంటి స్వచ్ఛ గ్రామాల చెందడానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ బ్రహ్మాండ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాంకి అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చల్లపల్లిలో ఈ గ్రీన్ అంబాసిడర్స్కి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ అవగాహన కార్యక్రమానికి మా మండలం తరపు నుంచి గుడివాడ మండలం రూరల్ మండలం తరపు నుంచి మా మండలంలో ఉన్న విలేజెస్ అందరినీ గ్రీన్ అంబాసిడర్లు అందరినీ ఆ అవగాహన కార్యక్రమానికి పంపించడానికి ఇక ఈ ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా మా ప్రతి విలేజ్లోనూ ఈ వీళ్ళ యొక్క ఇది తీసుకుని గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలని కోరుకుంటూ మరి అన్ని అందరూ స్పెషల్ ఆఫీసర్స్ కూడా దీనికి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుడివాడ నాగవారిపాడు చంద్రయ్య కాలువ కట్టుపై వేంచేసి ఉన్న శ్రీ నాగవల్లి సమేత నాగేంద్ర స్వామి దేవస్థానం నందు శాంతి నిమిత్తం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వైకాపా గుడివాడ అధ్యక్షులు గొర్ల శ్రీను ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గుడివాడ నాగవరపాడు చంద్రయ్య కాలువ గట్టుపై వేంచేసి ఉన్న శ్రీ నాగవల్లి సమేత నాగేంద్ర స్వామి దేవస్థానం నందు శాంతి నిమిత్తం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వైకాపా గుడివాడ అధ్యక్షులు గొర్ల శ్రీను ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొర్ల శ్రీను మాట్లాడుతూ నాగవరపాడు ప్రాంతంలో ఉన్న పుట్ట వద్ద గత 8 సంవత్సరాలుగా నాగుల చవితి పర్వదినం వేడుకలను ఘనంగా నిర్వహించి శాంతి నిమిత్తం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆలయ ప్రాంతంలో భవానీమాల స్వీకరించిన భక్తులు భజనలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. అన్నదాన కార్యక్రమంలోనూ మరియు ఆలయ అభివృద్ధిలోనూ పాలక మండలి సభ్యుల పనితీరు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక నాగవర్పాడులో చంద్రయ్య కాలువ గట్టు మీద వేంచేసి ఉన్నటువంటి శ్రీవల్లి దేవి సమేత నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర గత 8 సంవత్సరాల నుంచి ఈ పుట్ట దగ్గర నాగుల చవితి కార్యక్రమం పూజా కార్యక్రమాలు నిర్వహించడం తర్వాత శాంతి నిమిత్తం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం చేయడం గత 8 సంవత్సరాలుగా జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా మన నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించి తర్వాత ఈరోజు ఈ చుట్టుపక్కల ప్రాంత గుడివాడ పట్టణ ప్రాంత భక్తులందరికీ కూడా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం దానికి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆహ్వాన కమిటీకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ గుడి ఈ పుట్ట దగ్గర కానివ్వండి ఈ గుడి ఈ కార్యక్రమాల్లో ఈరోజు ఇక్కడ భవానీ భజన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్న పెద్దలు కొండతం శీను గారు కానివ్వండి కొలుసు తిరుపతయ్య గారు అదేవిధంగా కొలుసు కృష్ణ లోయ శ్రీనివాసరావు మరియు ఇతర నెరుసు విష్ణు గారు మరియు ఇతర పెద్దలందరూ కూడా పూనుకొని వాడకట్టు ప్రజలందరూ కూడా పూనుకొని కార్యక్రమంలో అందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఘనంగా జరిపిస్తున్నారు. ఇంకా ముందు రోజుల్లో కూడా
ఈ కార్యక్రమాలు ఇంకా విరివిగా జరగాలని చెప్పి, ఈ గుడి కూడా అభివృద్ధి చెందాలని చెప్పి, అదేవిధంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆశీస్సులు ఈ కమిటీ వారికి, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మెండుగా ఉండి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాగవారపాడు చంద్రకాల గట్టు మీద ఇచ్చేసిన్న శ్రీ నాగేంద్ర స్వామి వారు నాగుల చవితి అత్యంత వైభవంగా జరుపుకొని స్వామివారి శాంతి నిమిత్తమై అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. అలాగే దగ్గర దగ్గర 8 సంవత్సరాల నుంచి 3000 మంది దాకా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుద్ది. గ్రామ ప్రజలే కానీ మా కౌన్సిలర్ గారు గొర్రసీను గారు ఈ చెట్లు కానీ ఇది మున్సిపాలిటీ వాళ్ళని పెట్టి ఇదంతా శుభ్రంగా చేసినందుకు వారికి మేమంతో నాగేంద్ర స్వామి వారి తరఫున మేమంతో రుణపడి ఉన్నాం. అలాగే ఈ గుడి కూడా ఊళ్ళో పెద్దలు గ్రామస్తులు, అలాగే మా వార్డు కౌన్సిలరు గొర్రసీను గారు కూడా ఈ గుడి డెవలప్మెంట్కి కొంచెం సహాయ సలహాలు అందించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి పొలుసు తిరుపతి గారు, పొలుసు కృష్ణ గారు, నెరుసు విష్ణు గారు, అలాగే గ్రామ పెద్దలు కూడా మాకెంతో అడిగిన వారు చందాలు లేవనుకోకుండా ప్రతి ఒక్కరు వారికి తోసిన విరాళాలు ఇచ్చి, కాబట్టి ఈ అయ్యప్ప భవానీ భజన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం పెడతాము. 50 మంది అయ్యప్పలు భవానీలు కూడా విరిగా పాల్గొంటారు. ఈ నాగేంద్ర స్వామి వారిని, గ్రామస్తుల్ని, మా కమిటీ వాళ్ళందరినీ ఆయురారోగ్యాలతో తొలదూగాల్సిందిగా స్వామివారిని కోరుతున్నాం. గుడివాడ ఏలూరు రోడ్డు చంద్రకాల గట్టి మీద వేసి ఉన్న నాగేంద్ర స్వామి పుట్ట వద్ద బాగా ప్రతి సంవత్సరం 8 సంవత్సరాల నుంచి బాగా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూలుకొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. అడిగిన వారు లేదనుకుండగాను ఈ కార్యక్రమాన్ని ఇచ్చి తమ తోచిన విధంగా వాళ్ళు సహాయం చేసి దాన్ని నిలబడి మాకు బాగా భారీ ఎత్తున అన్న సమారాధన జరుగుతుంది. అయ్యప్ప స్వామి భజన కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున ఈ అందరూ ఇచ్చేసి మాకు ఇచ్చేసినట్టుగా మాకు కోరుతున్నాం. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా నియమితులైన ఆర్యవైశ్య కళ్యాణ మండపం కమిటీ అధ్యక్షులు పోకూరి మోహన్ రావుకు గుడివాడ ఆర్యవైశ్య కళ్యాణ మండపమునందు అభినందన సభను నిర్వహించారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపం కమిటీ అధ్యక్షులు పోకూరి మోహన్ రావును రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడిగా నియమించడం సంఘ అభివృద్ధికి తోడ్పాటని ఆర్యవైశ్య పట్టణ ప్రముఖులు అన్నారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మందిరంలో అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తిరివీధి శ్రీరాములు, కొనకల్ల సీతయ్య, సేగు రామారావు, చిన్నం గంగాధర్లు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో గుడివాడకు చెందిన 3 రాష్ట్ర మహాసభలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పోకూరి మోహన్ రావు, రాష్ట్ర కార్యదర్శిగా బొగ్గవరపు తిరుపతయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రామ్మోహన్ రావులకు పదవులు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వారికి పెనుగొండ సుబ్రాడి గారు మమ్మల్ని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. తర్వాత మా గుడివాడికి సెక్రటరీ గారు బొగ్గవరపు తిరుపతి గారిని, ఈసీ నెంబర్ గాను స్వామి రామారావు అని మేము చేసిన మా సేవను గుర్తించి ఆర్యసభకు అన్ని రకాల ఉపయోగపడతానని ఆశిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత మన పెనుగొండ సుబ్బారాయుడు గారిని మా రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రంగా ఎన్నుకున్నాము. మెయిన్గా మా గుడివాడకు 3 పదవులు రావటం ఈ సంవత్సరం ఒక చెప్పుకో విధయం. ఎందుకంటే పాలకవర్గంలో వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఇవ్వటం చాలా కష్టం. అలాంటి మా గుడివాడను పెట్టుకొని అదనంగా మళ్ళీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నెంబర్గా మా స్వామి రామ్మోహన్ గారికి ఇవ్వటం. నేను దాదాపుగా 1993లోనే జిల్లా ఆర్యవైశ్యంగా ప్రెసిడెంట్గా చేశాను. ఇప్పుడు 2వ దఫ పోయిన దఫ కూడా జయంతి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో నేను సెక్రటరీ చేశాను. మళ్ళీ అదే ఈ పెనుగొండ సుబ్బారాయుడు గారు మళ్ళీ 2వ దఫ నాకు అవకాశం ఇచ్చారు. ఆర్యవైశ్య మహాసభ ఇప్పటి నుంచో కూడా ఓ గుడివాడకు ఒక పట్టు ఉంది. ఎందుకంటే బ్రహ్మానందం గారు, తర్వాత దర్శ వెంకటేశ్వరరావు, శ్రీ వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో మహాసభలో ఏది ఒక ఏం కావాలన్నా సరే గుడివాడను సంప్రదించేవాళ్ళు. అలాంటి గుడివాడకు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెనుగొండ సుబ్బారాయుడు గారికి, మెయిన్గా ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు చెబుతూ, దీనికి కారణమైన మన శ్రీరాములు గారు, మన కమిటీ మెంబర్లు మోహన్ రావు అందరూ, స్వామి రామారు అందరూ కూడా మాకు ఈ అవకాశానికి రావడానికి కారకులు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పి సెలవు తీస్తాం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం
నూతనంగా జరిగిన ఆంధ్ర రాష్ట్ర ఆరువేయ సింహాసభకు జరిగిన ఎన్నికల్లో శ్రీ పెనుగండ్ల సుబ్బారాయుడు ఎన్నికవటం, దానికి నేతృత్వం ఏమో టీజీ వెంకటేష్ గారు తీసుకొని రాష్ట్రంలో ఎటువంటి కలతలు రాకుండా చక్కగా ఎన్నిక జరిపి టీజీ మన పెనుగండ్ల సుబ్బారాయుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆయన విజయవాడలో చార్టెడ్ అకౌంటెంటు, అన్ని వర్గాల్ని తన చార్టెడ్ అకౌంట్గా అన్ని వ్యాపారస్తుల్ని కాపాడుకుంటూ చక్కటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈ రాష్ట్ర పదవి వచ్చింది. ఆయన గుడివాడలో బిగినింగ్ నుంచి ఆరువేయ మహాసభకి, గుడివాడ అనేది కృష్ణా జిల్లాలో గుండికాయ లాంటిది, అటువంటి ఆరువేయ మహాసభలో గుడివాడకి ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర మహాసభకి ఉపాధ్యక్షుడిగా శ్రీ పోగూరు మోహన్ రావుని, అలాగనే సెక్రటరీగా శ్రీ తిరుపతయ్య గారిని, అంటే తిరుపతయ్య గారిది లోగడ సెక్రటరీ, మళ్ళీ సెక్రటరీగా ఆయన నియమించారు. ఆయన ఎప్పుడు మహాసభ ఉన్నా దాంట్లో ఏదో ఒక పదవి ఆయనకుంటుంది తప్పనిసరిగా, ఎందుకంటే సీనియర్ నాయకుడు జిల్లాలో ఆయన. అలాగనే మాకు గుడివాడలో ఇంకొక రాష్ట్ర కమిటీ నెంబర్గానేమో స్వామి రామ్మోహన్ రావుకి ఇచ్చి గుడివాడికి గుర్తింపుగా చక్కటి పదవులు మాకు ఇచ్చారు. దాన్ని తెలియపరుద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందదాయకం. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరువేయ సంఘాల్లో 985 నుంచి ఉంటున్నాము. ప్రత్యక్షంగా 2000 నుంచి మండల సంఘం అధ్యక్షుడిగా ప్రారంభించిన ఈ సంఘం ముందుకి దశ దశగా ముందుకెళ్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆరువేయ మహాసభ కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా పెనుగొండ సుబ్బారాయుడు గారు వారి టీంకి చాలా అభినందనలు. మహమ్మద్ ప్రవక్త జయంతి వేడుకలను పురస్కరించుకుని గుడివాడ పట్టణానికి చెందిన ముస్లిం సోదరులు గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మరియు హోమియో ఆసుపత్రిలో రోగులకు పండ్లు మరియు రొట్టెలను అందించారు. మహమ్మద్ ప్రవక్త సూక్తులను ఆచరణీయమని ప్రభుత్వ డివిజన్ ఖాజీ ఖలీల్ రెహమాన్ అన్నారు. మహమ్మద్ ప్రవక్త జయంతి వేడుకలను పురస్కరించుకొని స్థానిక ఏరియా ఆసుపత్రి, హోమియో ఆసుపత్రులలో ముస్లిం సంఘ నేతల ఆధ్వర్యంలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ డివిజన్ ఖాజీ ఖలీల్ రెహమాన్లు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రపంచ శాంతి సామరస్యాలకు దోహదపడతాయన్నారు. ఆపదలో ఉన్న వారికి ఆదుకోవాలని ప్రపంచ శాంతి మహమ్మద్ ప్రవక్త నిర్దేశించిన లక్ష్యాలన్నారు. పేదవానికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని మిలాదున్నబీగా పిలుస్తారని, దేవుణ్ణి విస్మరించి అస్తవ్యస్తంగా ఉన్న మానవ జీవితాన్ని పుట్టుక మొదలు మరణం వరకు మనిషిలో ఎన్నో సంస్కరణలు తెచ్చిన మహోన్నతుడు మహమ్మద్ ప్రవక్త అని కొనియాడారు. అనంతరం పట్టణంలో జులూస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సంఘ నేతలు, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. మేరే మొహతరం బుజుర్గో ఔర్ అజీజ్ దోస్తో, ఆజ్ హమారే లియే ఔర్ జో హే సారే దునియాకే ముస్లిమానో కే లియే బడీ ఖుషీ కా దిన్ హే కే అల్లాహ్ తబారక వ తాలా నే కే అవ్వలుల్ ఔర్ ఆఖరీన్ హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లారిలే నబీ కా జో హే ఆజ్ జో హే పైదాయిష్ దిన్ హే మీలాదున్ నబీ కే జో హే హుజూర్ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం 20 అప్రిల్ 570 పర్ ఏక్ ఈస్వీ కో జో హే మక్కా ముకర్రమా కే అందర్ ఆమినా ఔర్ అబ్దుల్లా కే బతన్ సే జో హే షహర్ మక్కా కే అందర్ పైదా హుయే కే జో హే ఆప్ జో హే పైదా హోనా సారీ దునియా కే లియే రహమత్ హే, ముబారక్ హే, బరకత్ హే ఔర్ జో హే అల్లా నే ఉన్హీ కే జరియే సే సారీ దునియా కో అల్లా నే జో హే బనాయా ఔర్ జో హే ఆప్ సే జో హే బచ్పన్ హీ సే జో హే ఆప్ సే కయీ ముఅజిజాత్ జో హే జాహిర్ హుయే. ఆప్ జబ్ 40 సాల్ కే ఉమర్ కు పహుంచే తో అల్లాహ్ తబారక వ తాలా నే జో హే కే ఆప్ కో నుబువత్ కే నుబువత్ సే సర్ఫరాజ్ ఫర్మాయా ఫిర్ జో హే ఆప్ జో హే నుబువత్ కే బాద్ కే జో హే సారే దునియా కో ఇన్సానియత్ కీ తాలీమ్ ది, వఫా కా తాలీమ్ దియా ఔర్ జో హే జాహిరీ షకల్ ఇన్సాన్ రఖనే వాలే, షకల్ సూరత్ రఖనే వాలే ఇన్సానో కో దునియా కే అందర్ కైసీ కామయాబీ ఔర్ ఆఖరత్ కే అందర్ కైసే కామయాబ్ హోంగే అల్లాహ్ కే హకామాత్ కో పఢ్ కర్ సునాయా ఔర్ జో హే అప్నే జిందగీ కే అందర్ జో హే ఉన్ అహకామాత్ కో అమల్ కర్కే దిఖలాయా ఔర్ జో సారే దునియా కే ఇన్సానో కే లియే జో హే అచ్చే అఖ్లాక్ కా కిర్దార్ ఆప్నే బతాయా, ఐసే అఖ్లాక్ కే జో ఉన్సే పహలే నా కోయి థా ఉన్కే బాద్ కయామత్ తక్ కే లియే కోయి ఇన్సాన్ ఐసా ఆయేగా కే జో హే ఐసే అఖ్లాక్ వాలా
कि औरतों के हकूक बतलाए, औरतों को जो एक जानवर की तरह देखा जाता था, लेकिन औरतों के हकूक बतलाए, इंसाफ बतलाया, वरासत के अंदर उनका हक क्या है बतलाया, और जो है यतीम बच्चों के हकूक बतलाए, पड़ोसियों के हकूक बतलाए के जो है, और जो है गुरबत को ऐसा इंसाफ किया, चाहे वो अजमी हो, अरबी हो, मालदार हो, गरीब हो, गोरा हो, काला हो, सबका जो है एक ही एक इंसाफ को जो है कायम कर कर जो दुनिया से चले गए। कि आप जो है 60 पर 3 साल की उम्र पाई, फिर जो है आप मक्का छोड़कर जो है मदीने की तरफ हिजरत फरमाया, और जो है मदीने में आप जो है वफात पाए। हमारे लिए उनका वफात जो है बड़ी जो है क्या है गम है, कि जो है आप जो है सारे दुनिया के इंसान अगर दुनिया के अंदर आखिरत के अंदर कामयाबी चाहते हैं तो फिर उन्हीं के तालीमात के मुताबिक ज़िंदगी गुजारेंगे। तो अल्लाह की ज़ात से उम्मीद है कि हमें दुनिया के अंदर भी इज़्ज़त मिलेगा और आखिरत के अंदर भी इज़्ज़त मिलेगा। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलामु अलैकुम। सल्लल्लाहु वसल्लम मोहम्मद नबी गारु, मोहम्मद प्रवक्त गारु पुट्टिनरोजु ईरोजु। ఈ పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మరి మహమ్మద్ ప్రవక్త గారి గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మహమ్మద్ ప్రవక్త గారు క్రీస్తు శకం 571 సంవత్సరంలో మక్కా నగరంలో జన్మించారు. అమీనా అబ్దుల్లా గారికి జన్మించారు. ఆయన చిన్నతనంలోనే వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోవటం జరిగింది. వాళ్ళ బాబాయ్ గారు, మళ్ళీ వాళ్ళ తాతగారి దగ్గర ఆయన పెరిగి, అలాగే ఆ రోజుల్లో అక్కడ ఉన్న అరబ్ ముస్లిం ప్రపంచంలో చాలా హింసా విధంగా అశాంతిగా మరి విగ్రహారాధనతో చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. మరి వాటన్నింటినీ విగ్రహారాధన తొలగించి శాంతియుతంగా మరి అహింసావాదంగా ముస్లిమ్స్ అంతా ఒకే మాట మీద ముస్లిమీ ముస్లిమానిటీ అని ఒకే మాట మీద ముస్లిమ్స్ అంతా ఉండాలని, అదేవిధంగా మరి ఆ రోజుల్లో మహిళలపై చాలా దారుణంగా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మరి వారందరికీ మహిళలకి హక్కులు కల్పించడం, వారికి ఉన్నతమైన స్థానం కల్పించడం, అనాథ పిల్లల పట్ల ప్రేమ, అవి అన్ని విషయాలన్నీ తెలియజేశారు. అదేవిధంగా ఫిత్రా ఇవ్వమని, జకాత్ అని ఇలాంటి ఎన్నో విషయాలు చెప్పి ముస్లిమ్స్ అందరినీ ఒకే తాటిపై తీసుకొచ్చిన మహమ్మద్ ప్రవక్త గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజుని ఈ దేశంలో కదా ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు అందరూ ఎంతో ఘనంగా నిర్వహించున్నారు. అందుకని ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే గవర్నమెంట్ ఖాజీ గారు మా ముస్లిం సోదరు ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ మరియు హోమియోపతి సెంట్రల్ అండ్ స్టేట్ మరియు వృద్ధాశ్రమంలో అన్ని చోట్లను రొట్లు పళ్ళ పంపిణీ జరుగుతుంది. ఈరోజు ఈ పండుగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మహమ్మద్ ప్రవక్త జన్మదిన శుభాకాంక్షలు ముస్లింలకి, గైర్ ముస్లిమ్స్, ఇతర కులాలకి, అందరికీ కలిసిమెలిసి ఉండమని అల్లా మహమ్మద్ ప్రవక్త ఈ అల్లా ద్వారా పంపించిన సందేశాన్ని మాకు ప్రవక్త చెప్పారు. దాని ప్రకారంగా ఇంటి పక్కన కులాలు మతాలుగా అతీతిగా అందరితో సమానంగా ఉండవని ప్రవక్త చెప్పారు. ఆ ప్రవక్త అడుగు జాడల్లో ఇవాళ ఈ పండగ చేసుకుంటూ శుభ్రంగా పళ్ళు పంపడం జరుగుతుంది. మున్సిపల్ గవర్నమెంట్ హాస్పిటల్లోను, హోమియోపతి హాస్పిటల్లోను, ఇలా వృద్ధాశ్రమంలోను ఇలాంటి కార్యక్రమంలో ముస్లిం సోదరులు మిగతా వాళ్ళు అందరూ కూడా కలిసిమెలిసి ఉండి చేసుకోవాలని ఈ నబీ యొక్క ఆకాంక్ష. దాన్ని నెరవేర్చడం వల్ల మా ముస్లింలు అందరూ భాయిగా, హిందూ ముస్లిం భాయిగా ఉండాలని కోరుకుంటూ మన ముస్లిం భాయిలందరికీ కూడా ఈ మీలాదున్ నబీ సందర్భంగా ఈ మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అట్లాగే కుల మత అనే భేదం లేకుండా మనం అందరూ ఒక ఐకమత్యంగా ఉండి మనం సంపాదించుకున్న సంపాదనలో రూపాయికి పావుల వంతు పేదవారికి, అట్లాగే బడుగు బలహీన వర్గాలకి మనం సాయం చేద్దామనే జయంతో ప్రతి ఒక్కరు కూడా అన్ని కుల మతాలు భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా ఇవాగ మన ముస్లిం సోదరులు అందరూ కూడా కలిసికట్టుగా వచ్చేట ప్రతి కార్యక్రమాన్ని ఇట్లా జయప్రదం చేయాలని, అలాగే ఇట్లా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, అనాథ ఆశ్రమాలు కానీ, అట్లాగే వృద్ధాశ్రమాలు కానీ, ఏదైనా సరే పళ్ళు పలహారాలు పంచడానికి ప్రతి పండగకి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అందరూ ఒక ఐచిమత్యంగా ఇలా అందరూ ముందు దాటి మీద వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఆనందిస్తూ ఈ యొక్క అవకాశం మా అందరికి కూడా, మా పెద్దవాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుసు. ఇలపల్లి దళిత అసైన్డ్ భూములపై ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది చేసిన సర్వే రిపోర్టును బహిర్గతం చేయాలని, లేని పక్షంలో ఈ నెల 28వ తేదీ భారీ నిరసన కార్యక్రమాన్ని చేపడతామని వామపక్ష, జనసేన మరియు వివిధ దళిత సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇలపర్రు దళిత అసెంట్ భూములపై ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది చేసిన సర్వే రిపోర్టును బహిర్గతం చేయాలని, లేని పక్షంలో ఈ నెల 28వ తేదీ భారీ నిరసన కార్యక్రమాన్ని చేపడతామని వామపక్ష, జనసేన మరియు వివిధ దళిత సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గుడివాడ కామ్రేడ్ సుందరయ్య భవన్ నందు వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్, జనసేన మరియు వివిధ దళిత ప్రజా సంఘాల నాయకులు ఆధ్వర్యంలో ఇలపర్రు దళిత అసెంట్ భూములపై నిర్వహించిన సర్వే రిపోర్టును ఆర్టీఓ అధికారులు
నాయకులు బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ సభను నిర్వహించారు. సభను ఉద్దేశించి పలువురు నాయకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఇలపర్రు ఎసెంట్ భూముల సర్వే వ్యవహారంలో ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది తాత్సర్యం చేస్తున్నారని, ఆర్డీఓ సర్వే రిపోర్టులను బహిర్గతం చేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదని, సర్వే రిపోర్ట్ను ఈ నెల 28వ తేదీ లోపు బహిర్గతం చేయకపోతే భారీ ఉద్యమాన్ని నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. మందువాడ మండలం ఎలపారు గ్రామం భూ సమస్యల మీద అనేక సంవత్సరాలుగా వ్యవసాయ కార్మిక సంఘం, కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం, అలాగే సిపిఎం పార్టీ, జనసేన, బీఎస్పీ, సిపిఐ, అలాగే అనేక దళిత సంఘాలు కలిసి పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం. దీని మీద గత నెల 9వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకే 12వ తారీఖు వరకే 72 గంటల నిర్వర్తిక నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఆర్డీఓ గారు శిబిరానికి వచ్చి ఈ భూముల మీద ఎంజాయ్మెంట్ సర్వే చేపిస్తామని చెప్పి రిటర్న్గా రాసివ్వడం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆర్డీఓ గారు గ్రామంలోకి అధికారులను పంపించడం కానీ ఆ ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించడం కానీ జరగడం లేదు. ఇది ఇలా జరిపించాలని చెప్పి 2 సార్లు ఆర్డీఓ గారు ఆఫీస్ ముందు ధర్నా కూడా నిర్వహించాం. అన్ని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, ఈ రాజకీయ పార్టీలతో కలిసి 2 సార్లు నిర్వహించడం జరిగింది. ఆర్డీఓ గారు మొదటిసారి సర్వే జరిగిపోయింది, రిపోర్ట్ 2 రోజుల్లో ఇస్తామన్నారు. మొన్న వెళ్ళినప్పుడు ధర్నా చేస్తే సర్వే సగం జరిగింది, సగం జరగలేదు అంటున్నారు. అంటే ఈ రోజున అధికారులు సర్వే చేశారో లేదో చెప్పడానికి భయపడతా ఉన్నారు. సర్వే చేస్తుంటే ఆ రికార్డు బయటపెట్టడానికి కూడా ఈ రోజున భయపడే పరిస్థితి ఈ రోజున అధికారులు చేస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజున మొన్న ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిపి జనసేన, బీఎస్పీ, సిపిఎం, సిపిఐ, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం, కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం, దళిత సంఘాలు, జైభీము, ఇట్లా అనేక సంఘాలన్నీ కలిపి కూడా ఒక తీర్మానానికి రావడం జరిగింది. ఆర్డీఓ గారు ఇమ్మీడియట్లీగా ఆ సర్వేని బయటపెట్టి ఆ రిపోర్ట్ ఇవ్వకపోతే ఈ నెల 28వ తారీఖున ఆ ఇలపరు ఏఐతే సొసైటీ భూములు 165 ఎకరాలు ఉన్నాయో ఆ చెరువుల మీద ప్రత్యక్ష కార్యాచరణ చేయాలనేది నిర్ణయించడం జరిగింది. అందుకే దీనికి ఆర్డీఓ గారు వెంటనే స్పందించి ఆ రికార్డు బయటపెట్టి సర్వే రిపోర్టు మాకు అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. లేని పక్షంలో రేపు 28 నుంచి జరిగే పోరాటం ఉధృతమవుతూ ఉంది. దీనికి పూర్తి బాధ్యత ఇక్కడున్న అధికార యంత్రాంగం, అలాగే రెవెన్యూ యంత్రాంగం, ఆర్డీఓది ప్రధాన బాధ్యత అవుతుందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇలపర్రు భూముల కోసం పోరాడుతున్న కూలీ సంఘాలు కానీ, సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీతో పాటు అనేక సంఘాలు, దళిత సంఘాలు కూడా దళితుల యొక్క భూముల్ని, ఇలపరు భూముల్ని వారికి అప్పచెప్పాలని చెప్పి అనేక సంవత్సరాలుగా దీర్ఘకాలికంగా ఈ యొక్క సమస్య గురించి పోరాడుతున్నారు. ఆ పోరాటానికి మొన్న 72 గంటల పాటు నిరాదీక్ష చేసిన రాజేష్ గారు కానీ, రఘు గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి, ఏదైతే ఆ రోజున వారు మాట ఇచ్చి శిబిరానికి వచ్చి మాట ఇచ్చారో 72 గంటలకు దాన్ని మద్దతుగా ఎంజాయ్మెంట్ సర్వే చేసి దాని యొక్క రిపోర్ట్ను అప్పచెబుతా ఉన్నారు. మొన్న కూడా మేము కలిసినప్పుడు కూడా దాన్ని రిపోర్ట్ ఇస్తామని చెప్పి ఈ రోజున కలెక్టర్ గారికి పెట్టామని చెప్పి నిర్వీర్యం చేస్తున్నారు. ఇట్లా నిర్వీర్యం చేస్తే కనుక దళితుల యొక్క భూముల కోసం పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఆర్డీఓ గారే దీనికి బాధ్యత వహిస్తారని చెప్పి, ఏదైతే సర్వే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ని ఇచ్చి దళితులకు న్యాయం చేయాలని చెప్పి, ఆ భూములు వాళ్ళకి దక్కే విధంగా చేయాలని చెప్పి ఆర్డీఓ గారికి మరొకసారి హెచ్చరిస్తూ, ఈ 72 గంటల పాటు ఇచ్చిన హామీని మీరు నిలబెట్టుకోవాలని చెప్పి, ఏదైనా ఈ భూమి యొక్క దళితులు అందరూ పోరాడుతున్నారో వారందరికీ కూడా జనసేన పార్టీ మద్దతుగా ఉంటుందని చెప్పి, అయితే 28వ తారీఖున కనుక అది కనుక పూర్తి చేయకపోతే దాని మీద పరిష్కారం చేసే విధంగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన వారందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తాం. నందివాడ మండలం ఇలపర్రు గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా దళితుల భూముల గురించి పోరాటాలు జరుగుతున్నాయి. గత నెలలో 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తే ఆర్డీఓ గారే దీక్షా శిబిరం దగ్గరికి వచ్చి పోయిన నెల 24వ తారీఖు లోపు ఎంజాయ్మెంట్ సర్వే చేసి మీకు అప్పు చెప్తామని చెప్పి హామీ ఇచ్చి వెళ్ళారు. ఇంతవరకు ఆ ఎంజాయ్మెంట్ సర్వే వివరాలు ఏమీ తెలియపరచలేదు. ఒక 5 రోజుల క్రితం మేము రౌండ్ టేబుల్ సమావేశం వేసుకుని ఆర్డీఓ గారిని కలవడానికి వెళ్తే కొంచెంసేపు ఎంజాయ్మెంట్ సర్వే అయిపోయిందని చెప్తున్నారు.
మరి కొంచెంసేపు ఏమో సగం అయింది సగం అవ్వాలంటున్నారు, మళ్ళీ కొంచెంసేపు ఏమో కలెక్టర్ గారికి పంపించామని చెప్పి ఒక మాటకి మాటకి పొంతన లేకుండా ఒక ఆర్డీఓ రెవెన్యూ డివిజనల్ మేజిస్ట్రేట్ అయి ఉండి ఒక చిరు ఉద్యోగి మాట్లాడినట్లు మాటకు మాటకు సంబంధం లేకుండా గుడివాడ ఆర్డీఓ గారు మాట్లాడుతున్నారు. రేపు 28వ తారీఖు లోపు ఆ ఎంజాయ్మెంట్ సర్వే చేసింది మాకు అందించకపోతే ఇలపరి భూములు దళిత భూములపై ప్రత్యక్షంగా పోరాటానికి దిగుతున్నాం, దానికి పూర్తి బాధ్యత ఆర్డీఓ గారు వహించాలని తెలియజేస్తున్నాం. రేపు 28 లోపు ఎంజాయ్మెంట్ సర్వే వివరాలు మాకు తెలియపరచు. ఈ దళిత భూముల మీద తీవ్రమైన ఉద్యమం చేస్తామని సిపిఐ తరఫున హెచ్చరిస్తున్నాం. చేపట్టినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఆమ నిరాధ్యక్షకు 72 గంటల దేశకు మేము దళిత ఐక్యవేది తరఫున మద్దతు ఇవ్వడమైంది. 9వ తారీఖున మొదలెట్టినటువంటి ఆమ నిరాధ్యక్షకు 12వ తారీఖున ఆర్డీఓ గారు వాళ్ళకి హామీ ఇచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తాము, ఎంజాయ్మెంట్ సర్వే చేసి మీ భూములు మీకు అప్పగిస్తాము, రిపోర్ట్ ఇస్తామని చెప్పేసి ఆ రోజున చెప్పడం అయింది. ఈరోజు మొన్న గత 2-3 రోజుల క్రితం అడిగితే ఆర్డీఓ గారు ఈ మాట తప్పడం, సమస్యని ప్రొలాంగ్ చేసుకుంటా ఈ విధంగా నీరు గార్చే పరిస్థితిలో చేస్తున్నారు. మీకు సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి పనిచేయాలని ఒక చిత్తశుద్ధితో పనిచేయమని చెప్పేసి మేము దళిత ఐక్యవేది తరఫున చెబుతున్నాము. అదేవిధంగా రేపు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టేటువంటి ఇది పోరాటం ఎల్ప డైరెక్ట్ చెరువుల మీద చేసే పోరాటానికి మా దళిత ఐక్యవేది తరఫున మీ దళిత సంఘాల తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తామని చెప్పేసి సభాముఖం చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు భూధార ఆధారం మీద ఈ రాష్ట్రంలో భూముల్లో అవినీతి లేకోకుండా భూ రికార్డులన్నీ స్వచ్ఛతంగా ఉంటాయని ఆయన పదే పదే చెబుతూ ఉన్నారు. కానీ 4 ఏళ్ళ నుంచి ఇలపరు అంతకుముందు కూడా ఇలపరులో దళితులు అనేక పోరాటాలు చేశారు. 4 ఏళ్ళ నుంచి సుమారు మేము వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ భూ సమస్య మీద పోరాడుతున్నాం. ఏవో ఆర్డర్లు తెచ్చి కోర్టులు లిటిగేషన్లు పెట్టి చివరికి భూమి పేదలకు ఇచ్చే సమయంలో ఏదో ఒక వంకలు పెట్టి తప్పుకునే పరిస్థితిలో ఈరోజు రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఈరోజు పేదల విషయం వచ్చేటప్పటికి ఇలా చేస్తున్నారు, అదే వేరే సమస్యలు అయితే ఆవిడకి అనుకూలంగాను భూస్వాములకి వాళ్ళకి లేకపోతే రాజకీయ నాయకులకి అనుకూలంగా ఆవిడ ఇష్టం వచ్చినట్టు చేసే పరిస్థితి కూడా ఉంది. మేము వెళ్ళినప్పుడల్లా మేము పేదల కోసం పనిచేయడానికి ఉన్నామని చెబుతున్నారు, కానీ ఆచరణలో మాత్రం ఇది అమలు కావట్లేదు. తక్షణం ఆ ఎంజాయ్మెంట్ సర్వే చేసిన రిపోర్టు బయట పెట్టాలి, అట్లాగే ఇప్పుడు ఆ భూముల్లో ఉన్న వాళ్ళని తొలగించాలి, లేకపోతే మేము ఆ భూముల మీదకి మళ్ళీ వెళ్ళి ప్రత్యక్ష కార్యాచరణ చేసి ఆ భూముల్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం మేము చేస్తాము. ఈ సందర్భంగా దీనికి బాధ్యత రెవెన్యూ అధికారులే వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గుడివాడ ముబారక్ సెంటర్ మియాఖాన్ మసీద్ నందు మిలాదు నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని మసీదు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడివాడ ముబారక్ సెంటర్ మియాఖాన్ మసీదు నందు మిలాదున్నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని మసీద్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మిలాదున్నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని వారు వెల్లడించారు. వందలుగా ప్రారంభమైన ఈ అన్నదాన కార్యక్రమం ఈ సంవత్సరం వేలాదిగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇక ముందు కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని మరింత ఎక్కువగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాప్రవక్త జగత్ ప్రవక్త మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు తఅలా అలైహి వసల్లం వారి జన్మదినం సందర్భంగా మియాఖాన్ మస్జిద్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. ఈ అన్నదాన కార్యక్రమం సుమారుగా 3,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశాము. ఇంకా రానున్న రోజులు ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి భావిస్తున్నాము. గుడివాడ పట్టణ ప్రజలకు అందరికీ మిలాదు నబీ సందర్భంగా శుభాకాంక్షలు. గుడివాడ పట్టణ ముస్లిం ప్రజలకి మియాఖాన్ మసీదులో భారీ అన్నదాన సంబోధన 3,000 మందికి జరిగినది. సంవత్సరానికి అల్లాహ్ దయవల్ల 50 కేజీలు 100 కేజీలు పెంచుకుంటూ రానున్న కాలంలో ఇంకా 1,000 మంది అన్నదానం జరగాలని అల్లా ఆశీస్సులతో పాటు దేవ ప్రవక్త ఆశీస్సు ఉండాలని సకల మానవులకి శుభం కలగాలని ఆశిస్తూ మిలాదుకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్య మొండి వైఖరికి నిరసనగా ఐక్య కూటమి ఆధ్వర్యంలో గుడివాడ ఆర్టీసీ డిపో నందు నిర్వహిస్తున్న ధర్నా 3వ రోజుకు చేరుకుంది.
ఆర్టీసీ యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా ఐక్యకూటమి నాయకులు మూడవ రోజు ధర్నాను కొనసాగించారు. స్థానిక ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ ఐక్యకూటమి ఆధ్వర్యంలో మూడవ రోజు ధర్నాను కొనసాగించారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు కే బాలాజీ, కార్మిక పరిషత్ కార్యదర్శి గోపీనాథ్, ఎస్డబ్ల్యూయూ నాయకులు డి రాంబాబులు మాట్లాడుతూ డిపోలో కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అమలు చేయాలని, సీనియార్టీ ప్రకారం ఏడీసీ కౌన్సిలింగ్ నిర్వహించాలని, డిఈ కొండలకు ప్రమోషన్ వచ్చిన రోజు నుండి అతని డ్యూటీలను వెరిఫికేషన్పై విజిలెన్స్ ఎంక్వైరీ చేపట్టాలన్నారు. ఫ్యామిలీ బస్ పాస్ల మీద ఏ డిపోలో లేని విధంగా కార్మికులను ఇబ్బంది పెడుతున్నారని, దీనిపై యాజమాన్యం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 3 రోజులుగా ధర్నా కార్యక్రమం జరుగుతున్నది, మేనేజ్మెంటు ఇంకా మొద్దు నిద్రపోతున్నది. 2 రోజులు బట్టి మీకు సారాంశం చెప్తున్నాం. ఈరోజు ధర్నాకి ముఖ్య ఉద్దేశం, ఎలక్షన్లో ఎవరు గెలిస్తే వాళ్ళతో మేనేజ్మెంట్ చర్చల ద్వారా ఏ పని చేయాలని చేయాలి. కానీ డిపోలో కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అనేది అమలు చేయకుండా చాలా నిరంకుశత్వ తత్వంలో పనిచేస్తూ మేనేజ్మెంట్ మొద్దు నిద్రపోతుంది. దీనికి అనుగుణంగా ఈ 3 రోజుల కార్యక్రమం చేయడం జరిగింది. ఎన్ని రోజులు డ్యూటీ చేశారు, ఎన్ని రోజులు ఖాళీగా ఉన్నారు, ఎన్ని ఉచిత మసాలు వచ్చినాయి, దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి దానికి విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించి సరైన నివేదికను పరిశీలించి దానికి బాధ్యులైన వారిపైన తగు చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, నేటికి ఈ ధర్నా మేము మొదలుపెట్టి 3వ రోజు, డిఎం గారు ఇవాళ వరకు కూడా ఎందుకు చేస్తున్నారు, ఏమిటి మీ బాధ, ఏమిటి మీ ఇబ్బంది, ఏమిటి, రండి కూర్చుందాం మాట్లాడుకుందాం సమస్య పరిష్కరించుకుందాం అనే ధోరణి ఆయనలో ఏమాత్రం కనబడట్లేదు. నిన్న ఇచ్చాము మెమరాండం, మొన్న ఇచ్చాము మెమరాండం తీసుకున్నారు, టేబుల్లో పెట్టుకున్నారు, వారు ఏం చేసుకుంటున్నారనే తెలియదు. మరి వారు మాట్లాడితే గుడివాడ డిపో అంతా నా కుటుంబం, నేను ఆర్టీసీ కుటుంబం అంది అంటారు. కుటుంబంలో ఒకటికే పెద్ద పెట్టేసి 2వడికి భోజనం కూడా పెట్టకుండా మాడుతున్నారు సార్ అని మేము ఎన్నోసార్లు వినిపించుకున్నాం. ఆయన ఈ దీనికి ధోరణి ఏం పట్టించుకోవట్లా, మరి ఆయనకి నిజంగా కుటుంబం మీద ప్రేమ ఉంటే ఇమీడియట్లీగా అందరినీ పిలిచి కూర్చోబెట్టి ఐక్యకూటమిని మాట్లాడి సమస్య పరిష్కారం చేయమనండి. ఇవాళదే లాస్ట్ డేటు ధర్నా, రేపు నుంచి అవసరమైతే నిరాహారదీక్షగానే వెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నాం. హైకమాండ్ ఆదేశానుసారం దీంట్లో ఎటువంటి రాజీ లేదు. కార్పొరేషన్ కోసం మేము ఏదైనా చేస్తాం. ఉచితముగా కండల గారు ఇన్ని మసలు తీసుకున్నారనేది బయటపెట్టించమనండి, విజిలెన్స్ ఎంక్వైరీ చేసి. ఎండీ గారు రోజు చెప్తున్నారు అందరం కష్టపడదాం, ఆర్టీసీని అభివృద్ధి పదంలో తీసుకెళ్దాం అని ప్రతి పైసా లెక్క కడుతున్నాడు ఎండీ గారు మా కోసం. కింద స్థాయిలో మేము చేయలేకపోతున్నాం ఆ పని. ప్రతి పైసాని భద్రంగా భరిచి కార్మికుడి సంక్షేమానికే ఎండీ గారు ఇస్తున్నారు, కానీ అధికారులు మాత్రం అది పట్టించుకోవట్లా. ఉచితంగా మస్టరు, ఒకరోజు మస్టర్ అంటే ఎంత అవుద్ది, ఒక జీతం ఇవ్వటం అంటే, అనే దాని గురించి విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించి తగు న్యాయం తీసుకో చేయాలని చెప్పి మేము అందరం ఐక్యకూటమి తరపున కోరుకుంటాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గుడివాడ రైల్వే స్టేషన్ లో సాధారణ తనిఖీలు నిర్వహించిన రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ విజయవాడ మచిలీపట్నం డబ్లింగ్ పనులను త్వరతగతిన పూర్తి చేస్తామని వెల్లడి. గుడివాడ 36వ వార్డు నందు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డులను అందించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. చల్లపల్లిలో నిర్వహించే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి వెళ్లే బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన తూర్పు కృష్ణ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ. పట్టణాలకు దీటుగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.